రాష్ట్ర రాజకీయాల లోపల త్వరలోనే పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత చాలా గ్రామాల లోపల ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది. తాను రాజునని తనదో రాజరిక వ్యవస్థ అని తాను ఎవరిని కలవకున్నా ఏమి చేయకున్నా ఎట్లా ఉన్నా నడుస్తుంది అనేటువంటి స్థితిలోంచి ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన రీతిలో ప్రజలు ఇచ్చినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక తీర్పు పాలకుల ఆలోచన విధానం లోపల మార్పు తెచ్చినందుకు నేను ప్రజల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నా అంచనా మేరకు అన్నీ అనుకునే అనుకున్నట్టే జరిగితే మీ పూర్వ నల్లగొండ జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు స్థానాలకి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆలోచిస్తూ ఉన్నాం, నమ్ముతా ఉన్నాం, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. హోప్ దట్ త్వరలోనే ఇప్పటికే 3-6 అసెంబ్లీకి తీసుకుపోయినటువంటి మేము 4-5 కూడా అసెంబ్లీకి తీసుకుపోయేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నాటి శివాజీ ఏ స్ఫూర్తితోటైతే ప్రజలకు అందుబాటులో ఉండి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం పోరాడిండో అదే రీతిలో ఈ గడ్డ మీద కూడా ఒకప్పటి పూర్వ నల్లగొండ జిల్లా లోపల కూడా ఈరోజు హిందూ ధర్మ స్థాపన కోసం హిందూ ధర్మ విస్తరణ కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులకి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వర్షాకాలంలో వండించినటువంటి వడ్లని ముందు కొనుగోలు చేసి యాసంగిలో కొంటరా కొనరా అని అడిగితే బాగుంటుందన్న. నాకు ఈ పూట కాకలైతుందంటే ఇప్పుడు బువ్వ పెట్టలేనోడు వారం రోజుల తర్వాత బీరు బిర్యానీ ఇస్తా అంటే ఎట్లుంటుందో ఒకసారి దయచేసి ఆలోచించాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కలే 40 లక్షల ఎకరాలు వర్షాకాలంలో 32 లక్షల ఎకరాలు యాసంగిలో వండుతాయి, మొత్తం కలిపితే 72 లక్షల ఎకరాలలో వరి వండుతుంది అని చెప్పి నిండు శాసనసభ వేదిక చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం వడ్లు కొంటలేదని ప్రజలలో ఒక రకమైనటువంటి భయాందోళనని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఆడలేక మధ్యలో ఓడినట్టు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి వరి గింజను కొనలేక రేపు ధర్నాలకు దిగితే పాలకపక్షమే ధర్నాలకు దిగితే చేత కాకపోతే రాజీనామా చేయరని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు మీకు ఓట్లేసిండ్రు, తెలంగాణ ఒక ధాన్య భాండాగారం చేస్తామన్నారు, ఒక విత్తనాల భాండాగారం చేస్తా అన్నారు, తెలంగాణలో వరి ప్రతి గింజ కొంటామని చెప్పారు. ఇలా ప్రజలు కొనమని అడుగుతున్నారు, కొనుండ్రి. ఏం చెప్పారు మీ మంత్రులు? గంగుల కమలాకర్ అంటాడు ప్రతి నానిన గింజను కొంటాం, హరీష్ గారు అంటారు మొలకలు వస్తే కూడా కొంటామంటారు, కేటీఆర్ గారు అంటారు పండించిన ప్రతి గింజను మేమే కొంటామంటారు. మరి 7 ఏళ్ళకోలే మీరే కొంటే నిజంగా మీ దగ్గర అంత ధనమే ఉంటే ఈ ఒక్క పంట కొనేందుకు కష్టం ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పు. లేదా 7 ఏళ్ల నుంచి ఈ ధాన్యాన్ని కేంద్రం కొన్నది, మేము తప్పుడు ప్రచారం చేసినాం, మాతోటి ఏమి కాదు, ఇప్పుడు కూడా కేంద్రమే కొనండి అని విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిస్తాం, మాట్లాడతాం. కేంద్రం కూడా వరి కొనము అని ఎక్కడ చెప్పలేదు. దయచేసి అది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఇంతకుముందు ఒక ఆయన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, నన్ను ముట్టుకుంటే కడపకేలు వస్తాయి, బాంబులు వస్తాయి, హైదరాబాద్ అంతా వేలుతాయి, నన్ను ముట్టి చూడురు అన్నాడు. ముట్టుకుంటే పెళ్ళం తల్లి తప్ప ఇంకెవరు రాలే రోడ్డు మీద ధర్నా వేస్తుందకు రాత్రి. అందుకని రాజ్యం ఎప్పుడు పవర్ఫుల్, పోలీసులు ఎప్పుడు చట్టానికి లోబడి పనిచేస్తారు. నువ్వు కాదు, చరిత్రలో నీ హిట్లర్లు, నీ అంతలు, నాజీలు, మంచి మంచి వాళ్ళు కాసీం రిజివి లాంటి వాళ్ళు పోయిను. నన్ను ముడితే ఏమవుతుందంటే ఏమవుతుంది, ఎవరిని ముట్టినా ఏం కాదన్న, అంతే. అదే సందర్భం వచ్చినప్పుడు చూస్తాం, బూడిదైతుందా, దండ పడుతుందా, దండేస్తావా, అది కాలం నిర్ణయిస్తుంది అంతే. ఎవరు ఎవరినైనా ముట్టవచ్చు, తప్పు చేసినప్పుడు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు, ఎవరికైనా శ్రీకృష్ణ జన్మస్థానమే భాగ్యం అవుతుంది. ఈ దేశంలో సమోసా ఉన్నంతకాలం, సమోసాలు ఆలుగడ్డలు ఎట్లయితే ఉంటాయో అట్లే ఈ దేశ రాజకీయాల్లో నేను ఉంటా, నన్ను ఎవడేం బీకడని ఈయనకంటే ముందుగాల ఒక ఆయనే ఇంకా ఉత్తర భారతదేశంలో నిలబెట్టిండు. ఈయనకంటే చాలా ముందుగాల ముఖ్యమంత్రి అయిండు ఆయన 2-3 సార్లు. ఆడున్నాడన్న ఆయన మొన్న కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద పెరోల్ మీద బయటకు వచ్చిండు. జబ్ తక్ ఆలూరు అయ్యగా, జబ్ తక్ సమోసా అయ్యగా, జబ్ తక్ లాలూరు అయ్యగా అన్నాడు. ఓ లాలు ఇదరేమి, శ్రీకృష్ణ జన్మస్థానమే. అట్లే నేను అని విర్రవీగిన ప్రతి ఒక్కరికి చివరి మజిలి అదే అవుతుంది. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు గతంలో అరెస్ట్ అయినరు, భవిష్యత్తులో అరెస్ట్ అవుతారు. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.